జగన్ గవర్నమెంట్ సిద్ధం అంటున్నారు, సిద్ధం అంటున్నారు, సిద్ధానికి ఏంటి కారణం? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పెద్ద చరిత్రకు. జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఒక గెలడం కాదు, 151 సీటు గెలడం కాదు, వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి రేపు సీఎం. అందులో ఎటువంటి మార్పు లేదు. ఏమి లేదు. దానివల్ల శర్మిల గారు రావడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి లోపం కానీ లేకపోతే ఎటువంటి తగ్గింపు కానీ ఏముండదు. శర్మిల గారు రావడం వలన జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్సే కానీ శర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి లోపాలు కానీ లేకపోతే ఎటువంటి సీట్లు తగ్గడం కానీ లేకపోతే ఎటువంటి ఈ జన ఆధారం తగ్గడం కానీ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జన ఆధారంతో ఉన్న ఒక పులి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటాం మేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాల్లో మేము ఎన్నో చూసాం. గత ప్రభుత్వాల్లో ఒక పెన్షన్ కావాలంటే వృద్ధులు లైన్లో నిలబడే రోజులు ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వంలో లైన్లో నిలబడద్దు. మాకు వాలంటరీ వ్యవస్థని సృష్టించిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటరీ వ్యవస్థతో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వృద్ధులకి, ప్రతి ఒక్క విధువులకి, అందరికీ వాళ్ళ ఇంటికి 1వ తేదీ ఉదయం 5 గంటలకి తలుపు తట్టి ఇచ్చిన మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక చరిత్ర. ఈ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రని ఎవరు తుడిచిపెట్టే విధంగా కానీ లేకపోతే ఎవరైనా ఏ విధంగా కానీ ఆయన వెనక తొక్కాలని కానీ చూసేదే ఇది అయితే లేదు. ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెద్ద వృక్షం. ఆ వృక్షం కింద మేమందరం మాలాంటి కార్యకర్తలు ఎంతో లక్షల మంది మా స్టేట్లో ఎంతోమంది లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన తాలూకా ప్రభావాలని, ఆయన తాలూకా ధైర్యాన్ని, ఆయన తాలూకా ఒక స్పష్టమైన కల్పన తీసుకొని తర్వాత ఆయన అంటే జగన్ అంటే జనం, జనం అంటే జగన్. అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు ఏదైనా కావాలి అంటే ఒక ఇంటి మీద టీడీపీ జెండా ఉందా, వాటి టీడీపీ కార్యకర్త లేదా రకరకాలుగా అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళకే మాత్రమే న్యాయం జరిగేది. ఇప్పుడు అదేం లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, వాళ్ళు టీడీపీయా, వైఎస్ఆరా, బీజేపీయా, కాంగ్రెసా, సిపిఎమ్మా, ఏం లేదు, జనసేన, ఏం లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ మా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతోమంది పేదలకి ఈ పార్టీలకు అతీతంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా చెప్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మాకు ఓటేశారా లేదా అనేది మాకొద్దు, వాళ్ళు నిజమైన అర్హులా కాదా, అర్హులైతే వాళ్ళకి మేము ఇవ్వాలి, అర్హులైతే వాళ్ళకి రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి ఏ పథకమైనా వాళ్ళకి అర్హులై అందకపోతే మాకు అడగండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా. అదే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదే మా ధైర్యం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదే మా వృక్షం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదే మా బలం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదే మా సంకల్పం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదే మా స్టేటస్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదే మా ధైర్యం. జై జగన్, జై జగన్.